దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినం కొరకైన ప్రభు మాట. ఆదికాండం 28:15. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు పోవు చోటల్లా నిన్ను కాపాడుచు, ఈ దేశమునకు నిన్ను మరలా తిరిగి రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను. దేవుడని యెహోవా యాకోబుతో అంటున్నటువంటి మాట, నేను నీకు తోడై ఉండి. ఏ సందర్భంలో మరి దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడంటే, యాకోబు తన అన్నను మోసం చేసి తండ్రి దగ్గర ఆశీర్వాదాలు తీసుకొని పారిపోతున్నప్పుడు యాకోబును మధ్యరాత్రిలో కలిసినటువంటి దేవుడు అంటున్న వాగ్దానం. మరి ఎందుకని యాకోబు ఒక తప్పు చేసి వెళుతున్న దేవుడు అతన్ని ఆశీర్వదిస్తూ వాగ్దానంగా ఈ మాట ఇస్తున్నాడంటే, యాకోబు పైన దేవునికి ఉన్నటువంటి పిలుపు. యాకోబు దేవుని చేత ఏర్పరచుకున్నవాడు, యాకోబు దేవుని సంకల్పం కలిగినవాడు. బ్రదర్స్ సిస్టర్స్, ఈ దినం వాక్యం వింటున్న నిన్ను నన్ను చూసి దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడయుండి. ఎందుకని కొన్నిసార్లు మనం అనుకుంటాం, మనం మంచివాళ్ళం కాదే, మన పైన ఎందుకు దేవుడు, మనకెందుకు దేవుడు ఈ వాగ్దానాలు ఇస్తున్నాడని. దేవుని పిలుపు నీపై ఉన్నది, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, దేవుని సంకల్పం నీ జీవితాన ప్రత్యేకంగా ఉన్నది. అందుకే దేవుడు నీకు తోడై ఉంటాను అని అంటున్నాడు. మరి దేవుడు తోడై ఉంటే ఏమవుతుంది? బైబిల్ సెలవిస్తుంది, దేవుడు ఇస్సాకుకు తోడైండను గనుక అతడు నూరంతులు ఆశీర్వదించబడ్డాడు, యాకోబుకు తోడైండడు గనుక మరి రెండు పరివారములు కలిగిన వాడుగా మారాడు, యోసేపుకు తోడైనాడు గనుక యోసేపు కార్యసాధకము కలిగిన వాడుగా మారాడు. రీతిగా దేవుడు బైబిల్ గ్రంథములు ఎవరెవరికి తోడై ఉన్నారో వారందరూ దీవించబడ్డారు. ప్రభు ఈ దినం నీకు నాకు కూడా తోడుగా ఉన్నాడు, తప్పకుండా దేవుడు నిన్ను దీవిస్తాడు. ప్రార్థన చేద్దామా. పరిశుద్ధుడమైన మా తండ్రి, మీ మహిమ కలిగిన నామమునకు స్తోత్రాలు. మాకు తోడై ఉండి మమ్మల్ని ఆశీర్వదించే దేవుడుగా ఉన్నందుకు వందనాలు. యాకోబు మరి తప్పు చేసిన వాడిగా కనబడుతున్న, మోసం చేసిన వాడిగా కనబడుతున్న యాకోబుపై పిలుపు కలిగి దీవించి ఆశీర్వదించిన దేవ, ఏదైనా మేము కూడా నేరస్తులుగా, మేము కూడా తప్పు చేస్తున్న వారంగా కనబడుతున్న మాపై మీ వాగ్దానాలు, మా పైన మీ ప్రణాళికలు, మీ సంకల్పాలు, మీ పిలుపు ఉన్నందుకు స్తోత్రాలయ్యా. ఆ పిలుపుకు తగిన జీవితాన్ని మేము జీవించున్నట్లు సహాయం చేయమని యేసునామలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు పిలుపునకు తగిన జీవితాన్ని జీవించుదాం, ఆయన చిత్తాన్ని నెరవేర్చుదాం, ఆయన సంకల్పాన్ని మనం నెరవేర్చుదాం. దేవుడు మనకు తోడయండి, మనని ఆశ్రదించును గాక. గాడ్ బ్లెస్ యూ.